కొత్త సమస్యను సృష్టించి ఇవాళ ధరణి పేరుతోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్న విషయము మనందరికీ తెలిసిందే. మనకు తెలిసిన అస్సలు వ్యక్తికి తెలిసిన తెలియనట్టు ఉండడం వలన ఆ సమస్యగానే ఉంటున్న విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 2020 మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో ఈ ధరణి పోర్టల్ను సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ప్రారంభించిన సమయంలో ఒక మాట, అసెంబ్లీలో ఒక మాట, ఇప్పుడు ఆచరణ చూపిస్తున్న విషయ విధానము మరొక తీరు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అనేక అందుకే ఈ సమస్యల మీద చర్చించడానికి అనుభవం ఉన్నటువంటి అనేక మంది పెద్దలను, అనుభవం ఉన్నటువంటి నాయకులను అందరూ కూడా పిలిచి ఒక్కసారి వాళ్ళ ఆలోచనను, వాళ్ళ అనుభవాలను తెలుసుకున్న తర్వాత, ఉన్న సమస్యలను వివరించిన తర్వాత, చర్చించిన తర్వాత మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పడేయడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశాన్ని గతంలో కూడా ధరణి పోటర్కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. అయినప్పుడు ప్రభుత్వం స్పందిస్తలేదు. కేంద్రంలోని శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, అసలు ఈ దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రం భూమి పెరిగేది లేదు, భూమి తగ్గేది లేదు. అసలు ఏ భూమి ఎంత ఉంది? ప్రభుత్వ భూమి ఎంత, పట్టా భూమి ఎంత, అడవులు భూములు ఎంత, వ్యవసాయ భూమి ఎంత? ఒక సర్వే నిర్వహించి దీన్ని డిజిటలైజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా ప్రభుత్వము ఒక ప్రత్యేక ప్రణాళికను తయారు చేసి రాష్ట్రాలకు వివరించడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించడం జరిగింది. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కేంద్రం ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా కూడా, ఎన్ని నిధులు కేటాయించినా కూడా, అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుందా ఉండదా అని ఆలోచించకుండా ఆ నిధులను దారి మళ్ళించడం, ఆ పథకాలు, ఆ నిధులు తన జేబులు నింపుకోవడానికి మాత్రమే ఉపయోగపడే విధంగా మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి నుంచి కూడా ఆలోచిస్తూ వస్తున్నాడు. దానిలో భాగంగానే ఇలా ధరణి పోటల్ దేశవ్యాప్తంగా ఒక విధానం, తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక విధానం. ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు కూడా ఆ టెక్నాలజీని అందరికి ఉపయోగపడే విధంగా ఆలోచించాలి తప్ప, ఆయనకు ఆయన కుటుంబానికి ఉపయోగపడే విధంగా, ఆయన బినామీ సంస్థలకు, బినామీ వ్యక్తులకు ఉపయోగపడే విధంగా ఆలోచించినటువంటి ఒక మూర్ఖత్వ పాలన, మూర్ఖత్వ ముఖ్యమంత్రి మనకు ఉండడం నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం. ఇది దురదృష్టకరం. ఇది ఈరోజు పంతొమ్మిది వందల 1935 నిజాం కాలం నాటి సర్వే రికార్డులే ఈరోజు వాటిని అనుసరించే మనం ముందుకోవాల్సిన పరిస్థితి పనికొచ్చింది. గతంలో 1958 కంటే ముందు ఉన్నటువంటి అసైన్ భూములు కలిగి ఉన్నటువంటి వాటిని పట్టా భూములుగా పరిగణించి వాళ్ళకి శాశ్వత హక్కులు కల్పించాలని చెప్పి గౌరవ హైకోర్టు 2 సార్లు తీర్పునిచ్చింది. 2 సార్లు. కానీ ఈ రాష్ట్రంలో హైకోర్టు తీర్పులను పట్టించుకోరు, హైకోర్టు ఉత్తర్వులు పట్టించుకోరు, వాళ్ళు నిర్ణయాలను పట్టించుకోరు. ఏకచత్తాధిపత్యం, ఏక నిరంజన్ పేరుతో ఏక నిరంజన్గా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వివరించడం వలన ఇవాళ పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఒకసారి మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతమంది చాలామంది పెద్దలు చెప్పారు, కాస్త కాలమే తీసేసారు. ఇలా కాస్త కాలం తీసేయడం వల్ల సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, హరిజన గిరిజన దళిత ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. గతంలో వాళ్ళ స్థలాలను వదిలిపెట్టి, వాళ్ళు మర్చిపోయి, పేదలకు అప్పయ్యి పట్టణాలకు చాలామంది వలస వచ్చారు. వాళ్ళు అప్ప నుంచి ఇప్పుడు కూడా పేదలు ఆ స్థలాన్ని ఉపయోగించుకుంటున్నారు. వ్యవసాయం చేస్తున్నారా, ఇల్లు కట్టుకున్నారా కానీ ఇవాళ దీనివల్ల తిరిగి మళ్ళీ వాళ్ళు పోయి అలా పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే లేని ఆలోచనలు, వ్యక్తులకు లేని ఆలోచన కల్పించి ప్రజల మధ్య విభేదాలు సృష్టించి కొట్లాటలు పెట్టించే నీచ సంస్కృతి రాష్ట్ర ముఖ్యం తెల్లలేపండి. వాళ్ళు ఇంతకుముందు వకీల్ గారు చెప్పారు, సామాన్య ప్రజలు ఎవరు కూడా పోయి రికార్డులు చూసుకోలేరు. వాళ్ళకు నమ్మకం,
అరే ఇన్ని సంవత్సరం నుంచి మేము భూమి మా ఆధీనంలో ఉంది, మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, ఇండ్లు కట్టుకున్నాం అని చెప్పి ఒక నమ్మక విశ్వాసాలు పడుతుంది. వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు కూడా చాలామంది రికార్డు చెక్ చేసుకోలే, అసలు ఎవరి పేరు మీద స్థలం ఉంది, ఎవరు ఎవరి స్థలం పోయింది, ఉందా పోయిందని ఇప్పుడు తెలియదు. ఎకరాలు ఎకరెకరాలు డబ్బున్న వాళ్ళు మాత్రం ఇవాళ మా స్థలం మా పేరు మీద ఉందని చెప్పి సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది వాళ్ళకు మాత్రమే. కోర్టుకు వెళ్ళినా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కోర్టును కూడా తప్పుదారించే ప్రయత్నం చేస్తున్న విషయం తెలుసు. ఇటువంటి పరిస్థితులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఉన్నారు. పాస్ పుస్తకాలు ఇస్తలేరు, ఇస్తే దానిలో 3 ఎకరాలు ఉంటే ఆ ఎకరం ఉంటుందా 2 ఎకరాలు ఉంటుందా తెలియదు. ఫోటోలు తప్పు పడుతున్నాయి. ఉన్నటువంటి స్థలం మీద కనీసం లోన్ తీసుకుందామని కూడా బ్యాంకులు ఇబ్బంది పడుతున్నారు. పేర్లు తప్పు పడతాయి, లేకుంటే ఫోటో తప్పు పడతాయి, ఎకరాలు తప్పు పడుతున్నది, స్థలం ఉందా లేదా తెలుస్తలేదు. దీనివల్ల అనేక ఇబ్బందులు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు పడుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిసలేజ్ చేయాలని చెప్పి అలా ఆలోచించింది. ఇవాళ వీళ్ళు ఇచ్చిన సంస్థనే ఆరోపణల పాలైంది. మీరు దేశ లెక్క ఇతర రాష్ట్రంతో అని చెప్పి ఇతర రాష్ట్రాలు చూడండి. మన ఒక సంస్థకు బాధ్యత అప్పేటప్పుడు ఆ సంస్థ మీద ఆరోపణ, ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇది మామూలు విషయం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు సంబంధించిన విషయం, పేద ప్రజల భవిష్యత్తు సంబంధించిన విషయం ఇదంతా కూడా. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సంస్థనే అభాస్పల్లి, వాళ్ళ సంస్థ మీద ఆరోపణలు వచ్చినాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా నిజాయితీ ఉంటుంటే ఆ సంస్థలకు రద్దు చేసి ఇవాళ అనేక సంస్థలు ఇవ్వాలి. ఇక్కడ ఒక మంచి సంస్థను పిలిచి వారికి బాధ్యతలు అప్పేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద. కానీ వాళ్ళకి ఏ ఆలోచన, ప్రభుత్వ భూములనేని దాన్ని ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలి, రికార్డు లేని స్వాధీనం లేని భూములని వాటి మీద స్వాధీనం చేసుకోవాలి, కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను మేమే స్వాధీనం చేసుకోవాలి, వారికి మేమే హక్కుదారులంగా ఉండాలని చెప్పి ఆలోచనతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం కల్వకుంట్ల కుటుంబం చేస్తున్నటువంటి ఒక దారుణం తప్ప వేరే కాదనే విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ భూములు ప్రైవేట్ అయిపోయినాయి, ప్రైవేట్ భూములు ప్రభుత్వం అయిపోయినాయి. ఇవాళ పేదల ఆదిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా నిషేధ జాబితాలు చేర్చారు. ఇవాళ పట్టా భూములు కూడా నిషేధ జాబితాలు చేర్చారు. ఇవాళ రిజిస్ట్రేషన్ అయితే లేవు. సామాన్య వ్యక్తి పోయి కలెక్టర్ కలవాలంటే కలెక్టర్ కలవడు, కలెక్టర్ కలిసిన కూడా కలెక్టర్ ఎలా ఉంటారు, నా చేతిలో ఏం అధికారం లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్లో ఉంది, నేను నామమాత్రంగా మాత్రమే నా పేరు పెట్టారని చెప్పి అంటున్నారు. కానీ సామాన్య వ్యక్తి సమస్యతో నష్టపడు సమస్యను పరిష్కరించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దాన్ని పక్కబెట్టి జిల్లా కలెక్టర్కి అధికారం ఇచ్చామని చెప్తే సామాన్య ప్రజలు జిల్లా కలెక్టర్ కలిసే అవకాశం లేదు. జిల్లా కలెక్టర్ ఇప్పటికే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టి ఉంచుకొనే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అనేక అనేక సందర్భాల్లో మేము ఉద్యమాలు చేసినాం. ఈరోజు కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు పడుతున్న బాధలు, పేద ప్రజలు పడుతున్న బాధలను ప్రభుత్వం తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ రౌండ్ టేబుల్ సమావేశము అనుభవజ్ఞతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ఇవాళ మీకు ఎన్ని సమస్యలు 5 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. ఇప్పటికైనా తెలిసి 5 లక్షల దరఖాస్తులు వచ్చినాయంటే అసలు నువ్వు దీన్ని దేనికోసం ప్రారంభించినావు, దీనివల్ల ఎవరు ఉద్ధరించదలుచుకున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. 30 గతంలో అనేక రాష్ట్రాలు కూడా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి అసైన్ చేసిన భూములకు హక్కులు కల్పిస్తున్నారు ఇవాళ. కానీ ఇక్కడ 30 సంవత్సరాల నుంచి అసైన్ కల్పించిన భూములకు కూడా ఇంతవరకు కనీసం హక్కులు కల్పిస్తలేరు, శాశ్వత హక్కులు కల్పిస్తలేరు. కానీ రాష్ట్రం సమస్యలు పరిష్కరించడానికి ఈ దీన్ని ప్రారంభించిందా, దీన్ని ఉపయోగిస్తుందా, అంటే కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములను స్వాధీనం చేసుకొని ఇవాళ స్వలాభం కోసం ఇవాళ దీన్ని ప్రారంభించిందా అర్థం కాని అయోమయ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వాస్తవాలు గ్రహించి ప్రజల కోసం పనిచేయండి, పేద ప్రజల కోసం పనిచేయండి, వాళ్ళ హక్కులను కాళ్ళ రాయకండి, వాళ్ళ భూములకు హక్కులు శాశ్వత హక్కులు కల్పించండి, ఆ భూమి వారికి ఉపయోగపడే విధంగా పెళ్ళిలో శుభకార్యమో చదువు కోసమో వాళ్ళ పిల్లల కోసమో కుటుంబం కోసం ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప మీకు ఉపయోగపడే విధంగా ఉండేందుకు ఇవాళ మీరు అడ్డదారులు కొరకు నిజంగా దుర్మార్గం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం
కొనసాగుతుంది. అందరి అనుభవాలను అందరి అనుభవాలను వారి యొక్క ఆలోచనలు స్వీకరించి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువే ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.